ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಶ್ರೀಮತಿ ಕೃಷ್ಣವೇಣ ಮುಗಾರಿ ಸ್ವಾಗತ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಅವಿಂದ ಭಾಗದಲ್ಲಿ ಅದ ಒಬ್ಬ ಪೆದ್ದ ಎತ್ತಿನ ಚೇಯಾಲ್ಸಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾಣಿ ವಾರಿ ಆಮೆ ದಗ್ಗರಿಗೆ ವಚ್ಚಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಾನ್ನಿ ನಿರ್ವಹಿಸಿದ್ದು ಇಲಾ ಏರ್ಪಾಟು ಚೇಯಿದ್ದು. May 28 ಈ ಚರಿತ್ರೆ ಘಂಟಸಾಲಗಾರ್ನಿ ಕೂಡ మొదటిసారిగా భావరాలు మన మధ్య ఉన్నారు. అలాంటి మహాగారు ఈ ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్టీఆర్ అభినయ పురస్కారం, ఎందుకంటే ఆయనకు నటన ప్రతీక కాబట్టి రామారావు గారికి అభినయ పురస్కారం అన్నాం. ఈ పురస్కారాన్ని వారికి నిజంగా ఇదొక ఏదో ఒక పెద్ద రవీంద్రభారత్ లాంటి హాల్లో చేస్తున్న అనుభూతి కలుగుతుంది. మీ మీదంతా మీ మీ యొక్క కోఆపరేషన్ వల్ల, మీ యొక్క సహకారం వల్ల వారి గురించి కూడా రావడం నిజంగా మాకెంతో సంతోషదాయకం. ఈ ప్రతిష్టాకరమైన ఈ పురస్కారాన్ని శ్రీమతి కళాభారతి ప్రజానికి శ్రీమతి జమున గారు వారిని సన్మానించి ఎన్టీఆర్ పురస్కారంతో శ్రీమతి కృష్ణవేణమ్మ గారిని సత్కరించి వారు తమ సందేశాలు మనకు తెలియజేస్తారు. మైక్ వస్తుంది ఆడియో ఎందుకంటే దగ్గర కంటే అయిపోతుంది. ఈ 28 ప్రఖ్యాత సినిమా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కీర్తి శేషులైన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. వారి పేరు మీద ఈ యొక్క సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకృతి సుధాకర్ గారికి ముందుగా కృతజ్ఞతలు. రామారావు గారి గురించి ఎన్నో విషయాలు నాకంటే కూడా అమ్మ అలనాటి అందాల నటిమణి మీరంతా కొరవాళ్ళు మీకేమి తెలియదు. అమ్మ ఎంత అందనట్టో ఆ రోజుల నాలాంటి చిన్న పిల్లల హృదయాల్లో కూడా కలకలం రేపినటువంటి అందాల మహానటి. అటువంటి పైగా ఈ రోజున ప్రత్యేకత ఏమిటి అంటే మహానటుడు విశ్వవిఖ్యాత కాంచి పేరుగా వచ్చిన ఎన్టీ రామారావు గారు లాంటి ముఖ్యమంత్రిని సినిమా రంగానికి పరిచయం చేసినటువంటి మహానటి అలనాటి అందాల తార మా కృష్ణవేణమ్మ గారు ఈ రోజున ఆయన పరిచయం చేసి ఆ మహానటుడు అందాల నటుడు పక్కన మేమన్నరావు హీరోయిన్గా నటించే మహాభాగ్యం మాకు అందచేసిన కృష్ణమేడమ్మ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇక ఇప్పుడు అందాల నటుడు మాజీ ముఖ్యమంత్రి
ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలా? అంతటి మహానటుణ్ణి, అంతటి అందగాన్ని సినిమా పరిశ్రమలో పరిచయం చేసిన మా అమ్మ కృష్ణవేణమ్మ గారి గురించి చెప్పాలో నాకు అర్థం కావాలి. ఏదైనా ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఒక అభిమాన నటీమణిగా మా అమ్మ గురించి ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే ఈ తరంలో అసలు కృష్ణవేణమ్మ గారి గురించి తెలియని వాళ్ళే ఎక్కువ ఉంటారు. మా చిన్నతనంలో అమ్మని ప్రముఖ ప్రఖ్యాత అందాల హీరోయిన్గా నాకు పదేళ్ళు ఉన్నప్పుడు చూశాను. ఆమె సినిమా చూశాను, అందులో అలనాడు బలభామ, తర్వాత మన దేశం. ముఖ్యంగా ఏంటి అంటే కృష్ణవేణమ్మ కేవలం ఒక మకాన్ అంటే కాకుండా చిత్ర నిర్మాణం చేశారు, మంచి గృహిణిగా అవన్నీ తెలిసి వచ్చుకున్నారని. మరి ఆ రోజున మీర్జాపూర్ రాజా శోభనాచల స్టూడియోలో నాకు షూటింగ్ అవుతున్నప్పుడు రాజావారు ఈయన కలిసి వాకింగ్ చేస్తూ ఉండేవారు. ఆ శోభనాచల మంచి పెద్ద చెట్లు నాకు అనులాగం చూస్తే రాజాగారి ప్రింట్ అవుతా, రాజాగారి ఇలాగే ఉండేవారు. చక్కగా పొద్దున్న మేమంతా మేకప్ వేసుకొని బయటకు వస్తుంటే శోభనాచల స్టూడియో అంతా తిరుగుతూ ఉండేవారు. అటువంటి మధురమైనటువంటి జ్ఞాపకాలు అమ్మ మూలంగా మాకు గుర్తుపరుస్తున్నాయి. ఇక అమ్మ గురించి చెప్పాలి. అమ్మ తర్వాతనే ఆవిడ నిర్మాత యారు అది వేరే విషయం. కృష్ణవేణమ్మ గారి మొదటి పిక్చర్ నేను చూసింది. మన దేశం తర్వాత వల్లభామ, వల్లభామ లక్ష్మణ వల్లభామ. కానీ వల్లభామ నా మనస్సులో చిన్నదాన్ని నాకు పదిపందేళ్ళు ఉంటాయేమో. అటువంటి నాకు ఆమె పాడిన పాటలు పద్యాలు అవన్నీ ఈనాటికి అలా మనసులో ముద్ర వేసుకున్నాయి. అందులో ముఖ్యంగా వల్లభామ ఆమె అద్భుత నటనే కాకుండా పాటలు పద్యాలు, ఆ పద్యం ఇప్పటికే ఎప్పుడు 10 ఏళ్ల కిందట 10 సంవత్సరాల వయసులో చూశాను. భూపతి చంపితి మగడు భూమి భుజము చేసేది ఉదయాకుని పట్టణమేది వేషణి అత పాపమూట కట్టుకుంటి అక్కడ ఇటు పట్టి విటుండే అక్క చూసి సంతాపము చెంది నేటికి గొల్లభామని ఈ పని కప్పుకుంటి దృపతి పదేటికి చల్ల చింది. అమ్మకి నాకెంతో అంటే అంత ప్రసిద్ధమంలోనే ఆ పద్యం కానీ ఆ యాక్టింగ్ కానీ అట్లా మనసులో ముద్రించుకుపోయి 83 ఏళ్ల వయసులో కూడా ఈ పద్యం నా జ్ఞాపకం ఉంది అంటే దాని ప్రభావం ఎంతటిదో గుర్తుపెట్టుకున్నాను. ఇక ముఖ్యంగా ఏమిటంటే వల్లభామ చరిత్రని మన దేశం ఈనాటి కదా మనం చూసే ఉంది. మన దేశంలో ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పాట మనకు అద్భుతమైన నటన
ముఖ్యంగా వాళ్ళంతా మారు వేషాల్లో తిరుగుతూ ఉంటారు. హీరో హీరో శ్రీకృష్ణ నారాయణరావు ఉంటాడు హీరో. ఈయన గారు అప్పుడు ఈయన మారు వేషాల్లో ఎత్తి మీద బొమ్మ పరుచుకొని అరెస్ట్ చేస్తాడు పోలీసు. అందుకోసమని ఆవిడ ఒడ్లు దంచు ఒడ్లు దంచుతూ అనే కాంత బియ్యం తోస్తూ మారువేషంలో పాట పాడుతుంటే ఎంతటి ప్రభావం చిన్నదాన్ని నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ యాక్టింగ్ కానీ ఆ పాట కానీ అంటే ఎంత గొప్ప నటీమని. అందుకేమో నేను కూడా మరి ఒక మహానటి రూపం చెంది మమ్మల్ని ఇలా కలుసుకుంటాను అని కళ్ళ కూడా అనుకోలేదు. అటువంటి మమ్మల్ని వచ్చిన ఎన్టీ రామారావు గారు పరిచయం చేసినటువంటి మహావ్యక్తిగా మహా కళాకారుడిగా ఆమెకి ఈ రోజున మా ఆకృతి సుధాకరు రామారావు గారి పేరు మీద పురస్కారం నా చేతుల మీద అందరికీ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అమ్మా మీ నిర్ధారణ రేళ్ళు ఆయుధాలతో ఉండాలి. ఇప్పటికీ ఎవరు పట్టుకోకర్లే చక్కచక్కాలు నడుస్తారు కానీ ఇప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి చాలా సంతోషం. అమ్మగారి గురించి కృష్ణదేవి గారి గురించి ఈ రోజున చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ తరం వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఆ తరంలో బ్యాక్ చేయకపోయినా నా ప్రసిద్ధంలో ఆమె నా పైన చూసిన ప్రభావాన్ని ఆమె గొప్పతనాన్ని ఒక్కసారి మననం చేసుకునే అవకాశం వచ్చిన మీడియా వారందరికీ ప్రత్యేకంగా సుధాకర్ గారికి మా అనురాధ గారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఆవిడ కేవలం రాజాగారి పుత్రికగానో ఒక మఖాన్ని పుత్రికగానో కాకుండా తనకు తాను ఒక గొప్ప నిర్మాతగా కూడా మారి నాగేశ్వరరావు గారు లాంటి మఖాన్ నటుని పెట్టి మంచి సినిమా తీశారు. ప్రముఖ నిర్మాత ఎన్నో అవార్డులు కూడా ఆమె సంపాదించుకున్నారు ఒక నిర్మాతగా. అటువంటి చక్కటి చిత్రాలు అందుకనే ప్రముఖ నిర్మాత చూసినప్పుడు పెద్ద పెద్ద హీరోలతో పెద్ద చక్కటి నిర్మాతగా కూడా పేరు తెచ్చుకుని తల్లి పేరు నిలబెట్టిన మా అనురాధమ్మ గారికి అభినందనలు శుభాకాంక్షలు. ముఖ్యంగా కూతురుగా తల్లిని ఎలా చూసుకోవాలి, ఎలా ప్రేమించాలి, ఆమె ఎంత గొప్పవారు, ఆ గొప్పతనాన్ని అత కూతురు తెలుసుకొని అంత ప్రేమగా కంటికి నెట్టలాగా చూసుకుంటున్న మా అనురాధమ్మని మరీ మరీ అభినందిస్తూ. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పిల్లలు తల్లిదండ్రుల్ని మర్చిపోయే రోజుల్లో తల్లి కూతురైనా కొడుకైనా తాను దగ్గర ఉంది మరి ఆమె ఆరోగ్యం కానీ ఆవిడ యొక్క గొప్పతనం కానీ గుర్తించి ప్రేమించి గౌరవించి మరి ఆదరంగా కడుపులో పెట్టుకుని
కాపాడుతున్నా మా ఆత్మని మనసారా అభినందిస్తూ అమ్మ గురించి చెప్తున్నే అవకాశం నాకు ఇచ్చిన మీడియా అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుస్తూ రావాలి. మాట్లాడండి. అవును, ఇప్పుడు ఇప్పుడు రామారావు గారి బర్త్డేకి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధం ఉందమ్మా. ఆయన బర్త్డే రోజే ఆయన్ని పరిచయం చేసిన మీకు అవార్డు, ఇక అంతకంటే గొప్ప అవార్డు ఉండాలి. ఎందుకంటే ఒక మహానటుడిని ఒక రాష్ట్రాన్ని వెళ్ళే మహానుభావునికి మీరు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇవ్వడం అది గొప్ప సంఘటన. స్పందన అంటే ఒక్క మాట చెప్పండి. నుంచి ఎంత మాట్లాడినా కూడా ఏమీ తను తెలియదు. రియాక్షన్ తోటి అది కాదు. ఇప్పుడు అసలు ఎంపీ రామారావు గారిని మీరు ఎక్కడ చూశారు? మన దేశంలో ఎన్జీ ప్రసాద్ గారినే డైరెక్ట్గా నియమించుకోవడం, అతను వారేమో ఇటువంటి సందర్భాల్లోనూ ఎప్పుడో విజయవాడలో డ్రామాలు అవి వేసే వారు డ్రామాలు వేసే సమయంలో వారేమో తారసుపడ్డట్టు అయితే పిక్చర్స్ వచ్చేసి తప్పకుండా నిలుస్తారు. తల్లిని వైపు పెట్టేది ఆ విధంగా ఆయన మా ఆఫీస్కి రావడం వేషం చాలా బ్రహ్మాండమైన వేషం, చిన్న వేషం అయితే అయినా వారికి చాలా బాగా వర్తిస్తుంది. ఫోన్ చేశారు, నేనేమో బంగ్లా నుంచి బయలుదేరి వచ్చాను. వచ్చి మా స్టూడియోలో వెళ్ళి అక్కడ వారిని చూసి వారి మొహం చూసి అయితే అని చెప్పుకోవడం జరిగింది. సరే 250 రూపాయలు చెప్పు మా మేనేజర్ని రాయమని చెప్పారు. వారు ఆయనే సంపదేశారు మన రామారావు గారు. రామారావు గారికి సౌమి చేసిన తర్వాత మా మేనేజర్ ఏమో చెప్పు రాసి ఆయన దగ్గరికి వెళ్ళబోతుంటేనే దయచేసి బాధ్యత ఇప్పించండి నన్ను చూస్తే అని చెప్పడం ఇచ్చారు. 250 రూపాయలు చెప్పు వెళ్ళి వారికి ఏమో అర్పించి ఆయన ముఖ వసతులు ఎన్ని మారిపోయినాయో చెప్పి తీసుకున్నట్టు చెప్పడం. ఆ యొక్క ఫిగర్ ఇంతవరకు నా మనసులో చూసుకుంటున్నాము. ఆయన తీసుకున్నటువంటి ఎంత సంతోషంగా ఎంత చెప్పడం ఆ యొక్క ఫీలింగ్ ఆయన ఇప్పుడే ఇలా ఉంటే చెప్తారు పిల్ల నాయకులను సమస్య ఏంటంటే ఆ పిక్చర్కేమో రామారావు గారు వేరేసిన వాయిస్ ప్రభురామయ్య గారు ప్రభురామయ్య గారు బుక్ చేశారు. బుక్ చేసి సెట్స్ కట్టిన తర్వాత ఏమయ్యో గుడిని తీసుకురమ్మన్నారు. బుక్ ఫైట్ ఏంటి బుక్ ఫైట్ అంటారు ఏంటి అని చెప్పి ఆయన ఏంటండి గుండె అంటున్నారు ఏంటంటే ఏంటండి గురిపై చేయండి. అయ్యి బాబు నేను చేయలేను, మీ డబ్బు ఎంత ఖర్చు నేను ఇచ్చేస్తాను కానీ నాకు అసలు వేషం వద్దండి బాబు అని పారిపోయాడు. దానికి వేద్దామమ్మ అని చెప్పి చెప్పడం దాన్ని కూడా ఇద్దరు మీరు అదే నాయకుల గారు రెండో సినిమాకి తెలుస్తుంది పార్ట్నర్షిప్ ఎవరో మన బిఎస్ సుబ్బారావు గారు మనం ఆర్గన్
మంచి దీని అవకాశం తీసుకురావాలి. సుబ్బారావు స్టూడియోకి కూడా జనరల్ మేనేజర్గా ఉండేవాడు, అతను సొంత రీతి మేనేజర్గా మీకు సమస్య చూసుకునేవాడు అనమాట. అందుకే ఆయన హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.